ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్లో మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ధర్నా చేపడుతున్నట్లు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో 2 నియోజకవర్గాలు గెలిస్తే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఊహలు పెంచుకోవద్దని, బీజేపీకి తెలంగాణ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే వడ్లను కొనుగోలు చేయాలని రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ మీడియా సమావేశంలో అన్నారు. రైతులు పండించిన వరిధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 12న నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ కార్యకర్తలను పిలుపునిచ్చారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని, రాష్ట్ర బీజేపీ నాయకులు అబద్ధాలు చెప్పి రాష్ట్రాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారని అన్నారు. గతంలో కంటే 110 కోట్ల రూపాయలు అప్పులను తెచ్చి దేశాన్ని మోడీ భ్రష్టు పట్టించారని, బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అమలు చేసే వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అబద్ధాలు నిజమైపోతున్నాయి, అబద్ధాలు మోసం చేసి మాట్లాడుతున్నారు కాబట్టి బీజేపీ నాయకులకి హెచ్చరిస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఈ రాష్ట్రంలో బీజేపీ ఏ మూలన కూడా లేదు, అబద్ధాలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని తిప్పి కొట్టడానికి గల్లీ నుండి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ పార్టీ ఉధృతంగా పోరాటం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి, రైతులు యొక్క పండించిన పంటలను నరేంద్ర మోడీ కొనుగోలు చేసేవారికి, స్వామినాథన్ చెప్పినటువంటి కమిషన్ చెప్పినటువంటి సిద్ధాంతాలని వాళ్ళు చెప్పినటువంటి అమలు చేసే విధంగా పోరాటం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున 12వ తారీఖు శుక్రవారం రోజున రాష్ట్రంలో ఉండే 119 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వేలాది మంది రైతులతోని కార్యకర్తలతోని కదము తొక్కి ముందుకు వస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్ బండి సంజయ్ అని చెప్తున్నాం. మీరు దమ్ము చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రం కోసం ఢిల్లీకి వెళ్ళండి, మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు లెటర్ పట్టుకురండి. ఇలా రాష్ట్రంలో రెడీగా ఉంది, 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లు అయ్యి రెడీగా ఉన్నాయి. మీరు ఫుడ్ కార్పొరేషన్ ఇండియాతో కొనరు, కాంట్రాక్ట్ పెట్టుకోరు, డబ్బులు ఇయ్యరు. ఇవాళ రాష్ట్రంలో దాదాపు 65 లక్షల ఎకరాలలో వరి పంట వచ్చి ఉంది. రోడ్ల మీద పోసుకొని రైతులు ఉన్నారు, కాంట్రాక్ట్ పెట్టనియారు, పైసలు ఇవ్వరు, ముందుకు రారు, మాట్లాడతారు. ఏదో 1-2 నియోజకవర్గాలలో అబద్ధాలు చెప్పి గెలిచినంత మాత్రాన బీజేపీ అధికారంలోకి వస్తుంది అనేది పగటి కళ. కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇలా రాష్ట్రంని సాధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన నియోజకవర్గంలో ఉండే నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ చైర్మన్లు, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్లు, డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, మా గ్రామ కమిటీ అధ్యక్షులు, గ్రామ కమిటీలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులు అందరూ కూడా కదమ్మ దొక్కాలి. 12వ తారీఖు నాడు కోట మైసమ్మ దగ్గరికి 9 గంటలకి గ్రామం తిరగాలి, ప్రతి గల్లీలో తిరగాలి. నరేంద్ర మోడీ చేసే మోసాన్ని